नमस्ते, वेलकम टू बिजनेस वीकेंड। 2020లో తీవ్ర ఇబ్బంది పడిన రియాల్టీ రంగం ఎట్టకేలకు డిసెంబర్ త్రైమాసికంలో రికవరీ అయింది. హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోళ్లు, కార్యాలయ స్థలం లీజింగ్ రెండూ పెరిగాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తన వార్షిక నివేదికలో తెలిపింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే డిసెంబర్ త్రైమాసికంలో కొత్త ఇళ్ల ప్రారంభోత్సవాలు హైదరాబాద్లో 481% పెరిగాయి. అలాగే ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 640% వృద్ధి నమోదైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రియాల్టీ మార్కెట్ కోవిడ్ ముందు స్థాయికి చేరిందని, దేశంలోని 8 నగరాల్లో సేల్స్ 84% పెరిగాయని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. సో మనం హైదరాబాద్ ది కూడా ఇవాళ లాంచ్ అయింది, అండ్ హియర్ ఆర్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఆఫీస్ పర్ఫార్మెన్స్ యాజ్ వెల్ యాజ్ ది హౌసింగ్ మార్కెట్. హైదరాబాద్ ఆఫీస్ ట్రాన్సాక్షన్స్ హ్యావ్ రికార్డెడ్ 3.8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇన్ ద సెకండ్ హాఫ్. అంటే జులై టు డిసెంబర్ పీరియడ్లో వీ డిడ్ అబౌట్ 38 లాక్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఆఫీస్ స్పేస్. దిస్ ఈజ్ అ హ్యూజ్ జంప్ యాజ్ ఫార్ యాజ్ లాస్ట్ క్వార్టర్ టు ప్రీవియస్ క్వార్టర్ గోస్. ఇట్స్ ఆల్మోస్ట్ 64 టైమ్స్ జంప్. సో Q2లో మనకు ఎక్కువ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఉండే. Q3 was a sort of growth, but Q4 was the best. At the same time, residentials also sales grew about more than 100% in the last quarter. So quarter 4 2020 low, we have seen that compared to quarter 3 of 2020, there's been a significant sales activity. Basically, this report captures both in terms of transactions, launches, sales, and the geographies where it has been growing well. So we are happy to update that there have been good number of launches as well. In fact, the number of launches matches close to last year, but a little lower as far as office launches go. కొత్త సంవత్సరంలో వివిధ వాహన తయారీ కంపెనీలు న్యూ లాంచింగ్స్ పై దృష్టి పెట్టాయి. ఈ వారం పలు కంపెనీలు నయా ఫీచర్స్ తో అదిరిపోయే డిజైన్ తో తమ కొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేశాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సరికొత్త కాంపాక్ట్ ఎస్యూవి ఎకోస్పోర్ట్ ను దేశీయ మార్కెట్లోకి ఫోర్డ్ ఇండియా విడుదల చేసింది. టైటానియం, టైటానియం ప్లస్, ట్రెండ్, స్పోర్ట్స్, అంబియంట్ వేరియంట్లలో ప్రస్తుతం ఈ మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సన్రూఫ్ ఫ్యూచర్స్తో 6 ఎయిర్ బ్యాగ్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్స్తో ఈ ఎకోస్పోర్ట్ను కంపెనీ డిజైన్ చేసింది. ఈ మోడల్స్ ధరల శ్రేణి 7.99 లక్షల నుంచి 11.49 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. జర్మనీ లగ్జరీ కార్ మేకర్ ఆడి A4 సిరీస్లో దేశీయ మార్కెట్లోకి మరో కొత్త మోడల్ను విడుదల చేసింది. 190 HP శక్తితో కేవలం 7.3 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, 5th జనరేషన్కు చెందిన ఈ కార్ 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఈ వెహికల్ స్పెషాలిటీ అని, ఢిల్లీ ఎక్స్ షోరూంలో ఈ కారు ధర 42.34 లక్షలని కంపెనీ తెలిపింది. కీలెస్ ఎంట్రీ, జస్ట్ ద బెస్ట్ బూట్ లీడ్ ఓపెనింగ్, పవర్ ఫ్రంట్ సీట్స్, డ్రైవింగ్ సీట్ కి మెమరీ ఫీచర్, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్స్ తో ఈ కార్ను కంపెనీ డెవలప్ చేసింది. మరో జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కూడా మరో కొత్త మోడల్ను లాంచ్ చేసింది. కొత్తగా విడుదలైన ఎస్ క్లాస్ మాస్ట్రో ఎడిషన్ ధర 1.51 కోట్లుగా ఉంది. మెర్సిడెస్ MMC టెక్నాలజీతో పాటు మరో 3 ఫీచర్లను కొత్త ఎడిషన్లో కంపెనీ పొందుపరిచింది. 2021లో సరికొత్త కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో పాటు మరికొన్ని ఫీచర్లను లగ్జరీ విభాగంలో ప్రవేశపెట్టాలన్న ఆలోచనతో ఎస్ క్లాస్ మాస్ట్రో ఎడిషన్ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఎస్యూబీ సెగ్మెంట్లో MG మోటార్ మరో కొత్త మోడల్ హెక్టర్ను లాంచ్ చేసింది. 7 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ వాహనం ధర 13.35 లక్షల నుంచి 18.33 లక్షలు. 1.5 లీటర్ల టర్బో పెట్రోల్, 2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్తో ఈ ఎస్యూబీని కంపెనీ డిజైన్ చేసింది. క్రోమ్ ఫ్రంట్ గ్రిల్లతో పాటు LED హెడ్ ల్యాంప్స్, LED DRLs, LED టెయిల్ ల్యాంప్స్, హీటెడ్ ORVMC, రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా,
డ్యూయల్ టోన్ మెషిన్డ్ అలాయ్ వీల్స్ తదితర ఫీచర్లను ఈ కార్ కలిగి ఉంది. గత ఏడాది కోవిడ్తో తీవ్ర ఇబ్బంది పడిన వాహన రంగం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. కొత్త వెహికల్స్ లాంచ్తో పోటీ మార్కెట్లో పైచేయి సాధించేందుకు వాహన కంపెనీలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మెట్రో నగరాల్లో కార్ సర్వీసింగ్ అంటేనే పెద్ద ప్రహసనం. సొంత వాహనాల వినియోగం భారీగా పెరగడంతో కంపెనీ వర్క్షాప్లు అందుకు తగిన విధంగా సేవలు అందించలేకపోతున్నాయి. దీంతో ప్రైవేటు గ్యారేజీల వైపు కస్టమర్లు దృష్టి సారిస్తున్నారు. కోవిడ్ ఎఫెక్ట్తో కొత్త కార్లతో పాటు ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్లకు కూడా భారీ డిమాండ్ నెలకొంది. దీనికి అనుగుణంగా కంపెనీ అధికృత సర్వీస్ సెంటర్లు తమ సామర్థ్యాన్ని పెంచుకోకపోవడంతో వాహన యజమానులు ప్రైవేట్ గ్యారేజీల్లో సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మల్టీ బ్రాండ్ కారు వర్క్షాప్ను శివసాయి ఆటోమొబైల్స్ ప్రారంభించింది. కంపెనీ వర్క్షాపులకు దీటుగా అతి తక్కువ ఛార్జీలతో నాణ్యమైన సేవలు అందిస్తున్నట్టు శివసాయి ఆటోమోటివ్స్ యజమాని నవీన్ చెబుతున్నారు. కస్టమర్లకు బెటర్ సర్వీస్ అందించడమే లక్ష్యంతో ఈ గ్యారేజీని ప్రారంభించినట్టు ఆయన చెబుతున్నారు. మేము ఇంత పెద్ద షోరూంలో పెడతాకి కారణం ఏంటంటే కస్టమర్స్కి మెయిన్ ఏంటంటే షోరూమ్కి ధీటుగా ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాము. లోకల్ వర్క్ షాప్స్ అని కస్టమర్స్ అనేవాళ్ళు మా సర్వీస్ అనేది తొందరగా కావాలన్న మెయిన్ రీజన్. అది మా మెయిన్ గోల్ ఏంటంటే అసలు కస్టమర్కి బెటర్ సర్వీస్ ఇవ్వాలని, షోరూంలో ఎలా ఉంటుందో దానికన్నా బెటర్ సర్వీస్ ఇవ్వాలని మెయిన్ మేము ఈ కాన్సెప్ట్ కోసం ఇంత సర్వీస్ సెంటర్ పెట్టాల్సి వస్తుంది. ఎక్విప్మెంట్ కానీ ఏదైనా సరే అంత షోరూమ్కి దీటుగానే అన్నీ ఉంటాయి. సర్వీసింగ్, ఇతర మరమ్మతుల కోసం రోజులకు రోజులు వేచి చూసే బదులు అతి తక్కువ సమయంలోనే మెరుగైన సేవలు అందిస్తోన్న ప్రైవేట్ గ్యారేజీలపై కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. వరుసగా 10వ వారం దేశీయ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. 2009 తర్వాత వరుసగా ఇన్ని వారాలు లాభాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 1.94%, నిఫ్టీ 2.37%, బ్యాంక్ నిఫ్టీ 2.80% లాభపడ్డాయి. ఈ వారం ఐటీ స్టాక్స్ కు భారీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 7% పైగా పెరిగింది. హిందాల్కో ఇండస్ట్రీస్ 12.57%, టాటా స్టీల్ 11%, విప్రో 10.53%, ఐషర్ మోటార్స్ 8.44% లాభంతో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. ఐటీసీ 5.63%, బజాజ్ ఫైనాన్స్ 3.85%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.62%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.16% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఒడిదుడుకుల మార్కెట్లో ఇలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందర్ రాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ చూస్తే కనుక బాగా స్టడీగా పాజిటివ్ గా ఆల్మోస్ట్ వీక్లీ హై దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ చూస్తే కనుక మొన్న 14,000 లెవెల్ దాటిన తర్వాత కొంచెం ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్ వచ్చింది, కానీ ఆ రియాక్షన్లో చూస్తే కనుక 14,000 పైన సస్టైన్ అయింది. చివరికి 14,300 స్థాయి దగ్గర పటిష్టంగా క్లోజ్ అయింది. నిఫ్టీ చివరికి 330 పాయింట్లు లాభపడింది వీక్లీ క్లోజింగ్తో కంపేర్ చేస్తే. ఎఫ్ఐస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ రావడంతో ఈసారి కార్పొరేట్ రిజల్ట్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి అన్న ఎక్స్పెక్టేషన్స్ తోటి, అలాగే ఇటీవల కాలంలో వచ్చిన న్యూస్ చూస్తే కనుక Q3 కాదు Q4 రిజల్ట్స్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్లో ఉంది. అలాగే ఎకానమీ రీబౌండ్ కూడా మన పాజిటివ్ వార్తలు ఈ మధ్య వింటున్నాం. సో ఇవన్నీ మార్కెట్ని మరింత బలపరిచాయి, మన మార్కెట్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ వచ్చాయి. ఇక ఈ వారం టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ న్యూ హైలో ఉంది కాబట్టి ప్రీవియస్ డేటా హిస్టరీ లేదు కాబట్టి మనం సైకలాజికల్ మానసిక నిరోధక స్థాయినే మనం కన్సిడర్ చేయాలి. బహుశా మార్కెట్ ఈ వారం క్లోజింగ్ బట్టి చూస్తుంటే కనుక మార్కెట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ 14,500
లెవెల్లో కనిపిస్తుంది. ఆ లెవెల్ని కూడా బ్రేక్అవుట్ ఏంటంటే ఫర్దర్ అప్ ట్రెండ్. ఒకవేళ కనుక ఏదైనా కరెక్షన్ వస్తే కనుక 14,000 దగ్గర సపోర్ట్ ఉంది. మొన్నటి వరకు 14,000 అనేది ఒక రెసిస్టెన్స్గా ఉండేది, అది బ్రేక్అవుట్ అయ్యి దాటింది కాబట్టి 14,000 అనేది ఇప్పుడు సపోర్ట్ అవుతుంది. మార్కెట్ ఒకవేళ రియాక్షన్ వస్తే ఈ 14,000 దగ్గర ఖచ్చితంగా నిలబడాలి. ఒకవేళ 14,000 కనుక ఏదైనా కారణాల వల్ల ఫెయిల్ అయ్యి అక్కడ దాని కింద కనుక క్లోజ్ అవుతే మార్కెట్లో ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక మా ఇన్వెస్టర్లు గుర్తుపెట్టుకోవాల్సింది, షార్ట్ టర్మ్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ అనూహ్యంగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కూడా తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అయితే హోల్డ్ అనుకోవచ్చు, కానీ ఫ్రెష్ బయింగ్ అయితే మటుకు కొంచెం చాలా అలర్ట్గా కొంచెం మార్కెట్ని ఎప్పటికప్పటికీ ట్రాక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొంచెం హై లెవెల్లో కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు నీజర్క్ రియాక్షన్స్ కూడా చూడొచ్చు. ఇక స్టాక్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ గ్రూప్లో మొన్న లాస్ట్ వీక్ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. ఈ వారం చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ ఏ గ్రూప్ స్టాక్ బాగా కన్సాలిడేషన్ అయ్యి, కన్సాలిడేషన్ అయిన తర్వాత 3,150 లెవెల్స్ పైన పటిష్టంగా క్లోజ్ అయింది. సో టెక్నికల్గా చూస్తే కనుక ట్రెండ్ కొంచెం షార్ట్ టర్మ్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఫండమెంటల్ కూడా చూస్తే కనుక హీరో మోటార్ కార్ప్ స్ట్రాంగ్ కంపెనీ, తక్కువ ఈక్విటీ, డెట్ ఫ్రీ కంపెనీ, లో వాల్యుయేషన్స్ ఉన్న కంపెనీ హీరో మోటార్ కార్ప్. బహుశా షార్ట్ టర్మ్లో ఒక 3,300 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది హీరో మోటార్ కార్ప్. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక పిఐ ఇండస్ట్రీస్, కెమికల్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్ పిఐ ఇండస్ట్రీస్ ఇంచుమించు 2,340 లెవెల్స్లో క్లోజ్ అయింది. షార్ట్ టర్మ్ బహుశా 2,500 స్థాయి వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మూడో స్టాక్ చూస్తే కనుక జేకే లక్ష్మీ సిమెంట్, 350 లెవెల్స్లో ఉంది. సో ఈ వారం సిమెంట్ స్టాక్స్ అన్నీ కూడా ఒక స్ట్రాంగ్ అవుట్లుక్ తోటి పెరగడం అనేది మనం చూసాము. సో జేకే లక్ష్మీ సిమెంట్ కూడా చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గానే ఉంది. 350 రూపాయల దగ్గర కొంచెం ట్రెండ్ పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది కాబట్టి షార్ట్ టర్మ్లో జేకే లక్ష్మీ సిమెంట్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. అలాగే కొంచెం స్మాల్ క్యాప్ స్టాక్లో చూస్తే కనుక టీసీఐ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫండమెంటల్గాను స్ట్రాంగ్ ఉంది, వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా ఉంది. సో బేసికల్గా గుడ్ క్వాలిటీ స్టాక్ ఏ టీసీఐ. సో టీసీఐ 250 రూపాయల లెవెల్స్లో ఉన్నాయి, టీసీఐని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి పత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్లోనే ఒక అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్ కింద ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏషియా పసిఫిక్ ఇండెక్స్లోనే ఇండియన్ మార్కెట్స్ ఒక అవుట్ పర్ఫార్మింగ్ మార్కెట్ కింద కంటిన్యూ అవ్వటం మనం చూస్తున్నాం. దానికి ప్రధాన కారణం ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి జనవరి 2nd వీక్లో కూడా కంటిన్యూస్ బయింగ్ వస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ జోన్లో అవుట్ పర్ఫామ్ చేస్తూ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతూ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ కంపెనీస్ యొక్క FY 2021-22 ఎర్నింగ్స్ని డిస్కౌంట్ చేసుకోవడానికి మార్కెట్స్ ప్రయత్నిస్తూ ఉంటాయి. అందువల్లనే మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ జోన్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండేటువంటి బడ్జెట్లో కూడా మార్కెట్స్కి ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ ఇండస్ట్రీకి ఎటువంటి డెవలప్మెంటల్ ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఉంటాయో దాన్ని కూడా మార్కెట్స్ ప్రస్తుతం డిస్కౌంట్ చేస్తూ ఉండటంతో మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్ టెరిటరీలో ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుట్ ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయి మనం చూసినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నుంచి కంటిన్యూస్ కొనుగోళ్ల మద్దతు కనుక ఇట్లానే కంటిన్యూ అయినట్లయితే మార్కెట్స్ ఒక పాజిటివ్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది చాలా స్టాక్ స్పెసిఫిక్ మార్కెట్ కింద మనం చూడాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఇన్వెస్టర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎర్లియర్ ర్యాలీస్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. 2018 నుంచి మిడ్ క్యాప్ మనం చూసినట్లయితే ఇంకా లో రేంజ్లోనే ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతున్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ యూనివర్స్ అనేది ఇంకా లో రేంజ్లోనే ట్రేడ్ అవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందువల్ల ఇన్వెస్టర్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ క్వాలిటీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత 3 వీక్స్ బ్యాక్ మనం ఇన్వెస్టర్స్కి హెమిస్పియర్ ప్రాపర్టీస్ని అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ని మీడియం టు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాము. మనం 70 రూపీస్ లెవెల్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ స్టాక్ నియర్లీ లాస్ట్ 1 మంత్లోనే 40% రిటర్న్స్ ఇవ్వటం జరిగింది. ఇన్వెస్టర్స్ మీడియం టర్మ్లో కొంచెం
ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎక్కడైతే ఎక్సెసివ్ రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయో షార్ట్ టర్మ్లో, అటువంటి స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఉండి మళ్ళీ అటువంటి స్టాక్స్లోకి ఏదైనా మార్కెట్లో డిప్ వచ్చినట్లయితే తిరిగి ఎంటర్ అయినట్లయితే ఇన్వెస్టర్స్ మంచి రిటర్న్స్ గెయిన్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్గా ఈ వీక్ మనం చూసినట్లయితే వకార్డ్ ఫార్మాని ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఈ కరెంట్ రేంజ్లో 520-500 రేంజ్లో కనుక బై చేసినట్లయితే లాంగ్ టర్మ్లో వకార్డ్ ఫార్మా యొక్క ప్రాస్పెక్ట్స్ చాలా గణనీయంగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్లో కానీ మీడియం టర్మ్లో కానీ మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వకార్డ్ ఫార్మా యొక్క 100% సబ్సిడరీ యూకేలో కోవిడ్ వ్యాక్సిన్ ఆస్ట్రాజెనికా నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆల్ లైసెన్సెస్ అగ్రిమెంట్స్ రిక్వైర్డ్ పర్మిషన్స్ అన్నీ కంప్లీట్ అవడంతో వకార్డ్ ఫార్మాకి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ యొక్క ప్రాఫిట్స్ కూడా నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో చక్కగా ఇంప్రూవ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇన్వెస్టర్స్ ప్రస్తుత రేంజ్లో వకార్డ్ ఫార్మాని బై చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలో మనం చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉంటాం మనం చూస్తున్నాం. ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్లో మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్గా ఏదైతే స్టాక్స్ మీరు కొనాలనుకుంటున్నారో ఆ స్టాక్స్ని డిప్ వచ్చినప్పుడు కొంటూ ఉంటూ ఒక స్టాగర్డ్ మేనర్లో వెళ్లాల్సిన అవసరం కింద మనం చూస్తున్నాం. ప్రస్తుతం మా ఇన్వెస్టర్స్ కనుక డిప్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే గత 1.5 మంత్లో ఒక సిగ్నిఫికెంట్ డిప్ అనేది ఏది మార్కెట్లో రాకపోవటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఏ రోజైతే డిప్ అనేది వస్తూ ఉంటుందో ఆ రోజు ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. అంతేకాకుండా మీరు డైలీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 100 స్టాక్స్ ఖరీదు చేయాలనుకుంటే ఒక 25 స్టాక్స్తో స్టార్ట్ చేసి స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఒక యావరేజ్ రిటర్న్కి అరైవ్ అయ్యి మీ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక స్ట్రాంగ్ బిల్డప్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్నప్పుడు మీరు వాల్యూకి కంపెనీ యొక్క వాల్యుయేషన్స్కి అంటే ప్రైస్కి కంపెనీ యొక్క వాల్యుయేషన్స్కి ఏ స్టాక్ అయితే ప్రైస్ చాలా తక్కువ ఉంటుందో ప్రస్తుత మార్కెట్ టైంలో ఇన్వెస్టర్స్ అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లా కాకుండా కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏంటి, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, కంపెనీ యొక్క ఈక్విటీ డెట్ రేషియో ఎట్లా ఉంటుంది, ఇటువంటి బేసిక్ పారామీటర్స్ కనుక చెక్ చేసుకొని క్వాలిటీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అవుట్ పెర్ఫామ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.